దేశాల మీద కుట్రలు కుతంత్రాలు చేసిన ఆయన శత్రువులతో పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ వారి స్క్రిప్టుల్లో వారు చెప్పినది మక్కిటు మక్కి చదివి వినిపిస్తూ కుట్రల్లో భాగమవుతా ఉన్నా వీళ్ళ వైఎస్ఆర్ వారసులు అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. వైఎస్ఆర్ కీర్తి ప్రతిష్టలను, వైఎస్ఆర్ కీర్తి ప్రతిష్టలను ఆయన పేరునే ప్రజల మనసు నుంచి చెరిపేయాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఉండకూడదని, వైఎస్ఆర్ విగ్రహాలు ఏ గ్రామంలోనూ కూడా ఉండకూడదని బహిరంగంగానే ఆ విగ్రహాలన్నింటినీ ముక్కలు చెప్పలు చేస్తాము అని చెప్పిన వారితో, చెబుతున్న వారితో చేతులు కలిపిన వీరా వైఎస్ఆర్ వారసులు అని అడుగుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు ఏం మాట్లాడుతున్నారు? ఇలా బహిరంగ సభ పెట్టి వేల కొద్ది మగవాళ్ళు ఉన్నారు ఆ సభలో, మాట్లాడుతున్నది సొంత చెల్లెలు గురించి అని కూడా ఇంగితం లేకుండా, నేను వేసుకున్న నా ఒంటి మీద ఉన్న బట్టలు గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు. ఏం అవసరం ఉంది? నేను పచ్చ చీర కట్టుకున్నానట, దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట, నేను చంద్రబాబుకు మోకరిల్లి ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ మక్కీకి మక్కీ బట్టి నేను మాట్లాడుతున్నానట. ఏం మాట్లాడుతున్నారు? పచ్చ చీర కట్టుకుంటే తప్పేముంది అని అడుగుతున్నాం. పచ్చ కలర్ ఏమైనా చంద్రబాబు గారు కొనుక్కున్నారా? ఏమన్నా కొనుక్కున్నారా? ఎంత కొనుక్కున్నారన్నా? చంద్రబాబు గారు ఏమైనా పేటెంట్ రైటా? పచ్చ కలర్ అంటే ఏమన్నా పసుపు కలర్ వాళ్ళదా?